పోలీస్ వ్యవస్థ బ్రహ్మాండంగా చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, వైద్యులు వీళ్ళు ముగ్గురు మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నారు. వాళ్ళ వల్లనే మనం ఇంకా మనం ఇట్లా ఉన్నామంటే వాళ్ళది మెయిన్ వంద ఉపయోగం అంతా వాళ్ళ ద్వారానే జరుగుతుంది. మనకి పోలీసు వాళ్ళు మున్సిపల్ వాళ్ళకి మటుకి ఎందుకంటే ఈ టైంలో వాళ్ళు పనిచేస్తున్నారు, మనం గుడ్లలోంది బయటికి రావట్లేదు. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంత రిసీవ్ చేస్తున్నారు, అసలు మెయిన్ డాక్టర్సు అండ్ పోలీసు ఈ శానిటైజర్ సిబ్బంది వీళ్ళు అసలు మనకు కనిపడే దేవుళ్ళు అనమాట వాళ్ళు ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే. సో మొన్న ఏదో హైదరాబాద్లో డాక్టర్స్ పైన చేయటము అది అసలు చాలా రాంగ్ కానీ, బట్ ఓవరాల్గా వాళ్ళు ముగ్గురు కానివ్వండి, ఇప్పుడు అసలు ఈ పొజిషన్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి విజిబుల్ గాడ్స్ అనమాట ఓపెన్గా. పోలీసు వాళ్ళైనా వాళ్ళందరూ చాలా వర్క్ చేస్తున్నారండి, వాళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉంటారండి, అయినా కానీ బయటకు వచ్చేస్తున్నారండి, వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. వెరీ గుడ్, చాలా బాగా ఇచ్చేస్తున్నారు వాళ్ళు. పోలీసు వ్యవస్థ చాలా బాగుంది, ఆ విధంగానే ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల యొక్క దీన్ని చాలా యుద్ధ సైనికులు తరిపిస్తుంది, చాలా బాగుంది వాళ్ళు. వాళ్ళు చాలా ఇదిగా పనిచేస్తున్నారు, ఎందుకంటే జీతమిస్తే పనిచేయడం కాదు, వాళ్ళకొళ్ళుగా పనిచేస్తున్నారు. వాళ్ళ యొక్క వ్యవహార చర్యలు బాగానే ఉంది. పోలీస్ వ్యవస్థ చాలా బాగుంది, ఇంకా కొంచెం కట్టుదిట్టంగా ఉంటే కూడా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు చాలా బెటర్ అండి, చాలా బెస్ట్. ఎందుకంటే వాళ్ళు నిజంగా రియల్ హీరోస్ లాగా ప్రజెంట్ చేస్తారు. పోలీస్ వాళ్ళు అవ్వచ్చు, మున్సిపాలిటీ డాక్టర్స్ కానీ, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా బాగా ఫైట్ చేస్తున్నారు మనకి. ఏంటంటే వాళ్ళు చేసిన సర్వీస్ని బట్టి ఈ విధంగా, లేదంటే ఇంత అంటే క్రమశిక్షణతో మనం చేయటానికి వాళ్ళు మెయిన్ రీజన్. ప్లస్ రెండంటే ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా వాళ్ళు చేయటం బట్టి చాలా పాజిటివ్ అంటే పాజిటివ్ ఎక్కువగా ఉంది, ఆల్రెడీ హ్యాపీగా ఉంది. ఈ వైరస్ కంట్రోలింగ్ అవ్వడానికి ఇదే తర్వాత మెయిన్ హీరోస్ ఐ థింక్. పోలీసు వాళ్ళు బాగానే పనిచేస్తున్నారు, బాగానే వెళ్ళిపోమన్నారు, దూరంగా కూర్చోమన్నారు, వాళ్ళ వరకు చాలా వరకు చేస్తారు, బాగానే ఉంది వ్యవహారం. అందరూ ఎక్సలెంట్గా చేస్తున్నారు, ప్రతి వీధికి వస్తున్నారు, కోట్లు ముగిస్తున్నారు, ఇవన్నీ కూడా శానిటైజర్స్ కూడా జల్తున్నారు, పౌడర్లు కానీ కానీ అన్నీ బాగా చేస్తున్నారు, సక్సెస్ఫుల్ అనమాట. పోలీసులు టైం టు టైం తిరుగుతున్నారు, షాపులు మాత్రం కట్టేమంటున్నారు టైంకి వచ్చి. బాగున్నాండి, వాళ్ళు ఇలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మన స్టేజ్ ఇలాగ జరుగుతుంది. పోలీసు వాళ్ళు కానీ మన డాక్టర్స్ కానీ ఈ పరిశుద్ధ కార్మికులు కానీ అందరూ కూడా చాలా వరకు వాళ్ళు ఎక్సలెంట్, చాలా బాగా చేస్తున్నారు. పర్వాలేదు, ఇప్పటివరకు బాగానే ఉంది సార్. పోలీసు వాళ్ళైనా ఎలక్ట్ గారు కార్పొరేషన్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, తర్వాత శానిటరీ వాళ్ళు, వాళ్ళు పర్ఫెక్ట్గానే చేస్తున్నారు, వాళ్ళు బాగానే పనిచేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చేయకపోతే మరి ఇప్పుడు కష్టం కదా, మరి వాళ్ళు డ్యూటీలు చేయాలి కాబట్టి బాగానే చేస్తున్నారు. మున్సిపల్ డాక్టర్ వీళ్ళ పనులంతా బాగానే జరుగుతున్నాయి, పర్వాలేదండి, బాగానే ఉంది. పోలీసులు బాగానే చేస్తున్నారు, బాగుందండి. పోలీసులు అయితే షాపులు తీయనివ్వట్లేదు, బాగా తిరుగుతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.